రీమేక్ అన్న మాట వింటేనే మండిపోతున్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే వద్దు బాబోయ్ అంటున్నారు అది ఏ హీరో అయినా నో రీమేక్ అంటున్నారంతే సో నౌ భగవత్ కేసరి ఇప్పటికే మనకి తెలిసిన పేరు బాలయ్య గారి అప్ కమింగ్ ఫిల్మ్ సో ఈ మూవీ రీమేక్ అన్న టాక్స్ నడుస్తున్నాయి అది విన్న బాలయ్య ఫ్యాన్స్ హార్ట్ అయితే జెట్ స్పీడ్లో రైలు పరిగెడుతుంది మరి అందులో నిజమేంత బాలయ్య కూడా రీమేక్తోనే వస్తున్నారా దీనిపై చిత్ర యూనిట్ ఏమంటుంది అన్న డౌట్స్ క్వశ్చన్స్గా మిగిలిపోయాయి బాలయ్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు ఒరిజినల్ కంటెంట్ నమ్ముకుంటూ బాక్స్ ఆఫీస్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు అఖండ వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్స్ తో మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది అప్పట్లో నలభై కోట్లున్న మార్కెట్ కాస్త ఇప్పుడు వంద కోట్లకు రీచ్ అయింది సో భగవత్ కేసరిపై అంచనాలు మరింత పెరిగాయి అనిల్ రావుపుడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావుపుడి డైరెక్టర్ కావడంతో భగవత్ కేసరి బిజినెస్ హండ్రెడ్ క్రోర్స్ కు చేరిపోయింది ఇది ఇలా ఉంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హరికృష్ణ నటించిన స్వామి సినిమాను ఇది రీమేక్ అని అక్కడి నుంచి మూల కథ తీసుకుని దానికే అనిల్ తన మార్క్ టచ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దాంతో పాటు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఖుదా గవా రిలేటెడ్ కూడా ఇందులో ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో వీటన్నిటికీ ఆన్సర్ ఆల్రెడీ చిత్ర యూనిట్ ఇవ్వడం కూడా జరిగింది అదేంటంటే ఇవన్నీ నిజం కాదని ఆ వార్తలన్నీ అబద్ధాలే అని కొట్టిపారేశారు నిర్మాతలు అభిమానులు ఇలాంటి ఫే నమ్మొద్దని ధైర్యం చెప్పారు ఇది స్వామి రీమేక్ కాదని అసలు నిజమేంటో అక్టోబర్ నైన్టీన్త్ నా థియేటర్స్ లో చూస్తారు అని తేల్చి చెప్పేశారు నిర్మాతలు సో ఇదండి భగవత్ కేసరి అయితే మొత్తానికి రీమేక్ కాదు సో బాలయ్య ఫ్యాన్స్ బీ కూల్